ఆధార్ కార్డులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంధుత్వాలకు ఇక కార్డులో ఎలాంటి అవకాశం లేకుండా కేంద్రం చేస్తోంది. సీఏఏ అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డు పొందాలనుకునేవారు, మార్పులు చేర్పులు చేసుకునేవారికి ఇలాంటి కొత్త కార్డులు మంజూరవుతున్నాయి. ఆధార్ కార్డులో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ప్రధానంగా బంధుత్వాలకు కార్డులో ఇక చోటు ఉండదు. తండ్రో భారతీయుడు అయితే గనక తాను కూడా ఇండియన్నే అనడానికి భవిష్యత్తులో అవకాశం ఉండదు. ఎన్ఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడబోతోంది. ఆధార్తో పాటు పాస్పోర్టులోనూ ఇదే మార్పు రానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పౌరసత్వం పొందాలంటే మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఆధార్ కార్డ్, పాస్పోర్టులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ రెండు డాక్యుమెంట్ల ఆధారంగానే భారత పౌరుడు అని ధృవీకరిస్తారు. ఇప్పటి వరకు వీటిలో తండ్రి, భర్త పేర్లు, వారితో బంధుత్వాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పుడు వీటికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా కేర్ ఆఫ్ను తెరపైకి తెచ్చింది. పాస్పోర్టుల్లోనూ ఇలాంటి మార్పులే చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఈ విధానం త్వరలో అమలు కానుంది. సాధారణంగా ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం ఆధార్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుతో పాటు తండ్రి, భర్త బంధుత్వానికి సంబంధించిన వివరాలు కూడా పొందుపరచవలసి ఉంటుంది. వాటి ఆధారంగా ఆధార్లో బంధుత్వాలను నమోదు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేస్తే గతంలో మాదిరిగా అన్ని ధృవీకరణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. కొత్తగా జారీ అయ్యే కార్డులో బంధుత్వం వివరాలు మాత్రం ప్రచురించడం లేదు. ఇప్పటివరకు ఉన్న సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ స్థానంలో కేర్ ఆఫ్ అని నమోదు చేస్తున్నారు. కొత్త కార్డుదారులకు మాత్రమే కాదు, మార్పులు చేర్పులకు సంప్రదిస్తున్న వారి పాత డేటాలోనూ బంధాలు తొలగిస్తున్నారు. ఇప్పటికే దేశంలో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై తీవ్ర చర్చ జరుగుతోంది. పౌరసత్వాన్ని నిరూపించుకునే అధికారిక పత్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.